గుడ్ మార్నింగ్ ఉన్నాడా మనకు ఎస్టర్డే ఈవినింగ్ ఫినాన్స్ ఆర్థిక శాఖ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి పదహారు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులకు క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనకు జిఏడి కూడా అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుందండి జిఏడి కూడా అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ జీఏడి నుంచి కన్సల్ట్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే మనకు పోలీస్ బోర్డుకు సంబంధించి టీఎస్ఎల్పిఆర్బి రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి ఆ జీఏడి నుంచి టీఎస్ఎల్పిఆర్బికి రిక్రూట్మెంట్కి వెళ్ళే తర్వాత ఆ టీఎస్ఎల్పిఆర్బి రిక్రూట్మెంట్ వారు మనకు రిక్రూట్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం ఏ ఉన్నాయి ఏందనేది మొత్తం కూడా వాళ్ళే మన రోస్టర్ పాయింట్ ఎలా చేయాలి ఏ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి సివిల్ ఎన్ని ఎన్ని మొత్తం కూడా రోస్టర్ పాయింట్ అదేవిధంగా పోస్టులను కేటాయించడం కూడా టీఎస్ఎల్పిఆర్బీ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకు ఫినాన్స్ అంటే ఆర్థిక శాఖ ఆమోదం అనేది తెలపడం జరిగింది ఈ ఫైల్ని మళ్ళీ జిఏడికి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే సాధారణ పరిపాలన శాఖకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కన్సల్ట్ ఆ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్పిఆర్బీకి మనకు రావడం జరుగుతుంది ఆ వచ్చిన తర్వాత వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ బోర్డుకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ అనేది వేయడానికి ఆస్కారం ఉంది ఒకసారి మనం చూసినట్టయితే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ చూసినట్టయితే నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు అదేవిధంగా ఏఆర్ చూసినట్టయితే నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు అదేవిధంగా ఎస్పీఎఫ్ చూసినట్టయితే మనకు దాదాపు మూడు వందల తొంభై అదేవిధంగా టిఎస్ఎస్పి చూసినట్టయితే ఐదు వేల ఏడు వందల నాలుగు ఆ ఐటీ కమ్యూనికేషన్ చూసినట్లయితే రెండు వందల అరవై రెండు ఎస్ఆర్సిపిఎల్ అంటే హండ్రెడ్ పోస్ట్ ఎస్ఆర్సీపీఎల్ అంటే ఇది స్టేట్ కేటర్కి సంబంధించింది టీఎస్ఎస్పి ఎస్పీఎఫ్ ఎస్ఆర్సీపీఎల్ ఇవన్నీ కూడా స్టేట్ కేటర్కి సంబంధించినండి డిస్టిక్ పోస్ట్ కాదండి అదేవిధంగా డిప్యూటీ జైలర్ డిప్యూటీ జైలర్లు కూడా మనం చూసినట్టయితే అది కూడా స్టేట్ కేటర్కి సంబంధించింది అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ చూసినట్టయితే సివిల్ నాలుగు వందల పదిహేను ఉన్నాయి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ చూసినట్టయితే అరవై తొమ్మిది అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ టీఎస్ఎస్పి చూసినట్టయితే మనకు ఇరవై మూడు పోస్టులు అనేవి ఉండడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా మీరు వినియోగించుకున్నట్టయితే సులభంగా ఉద్యోగాన్ని సాధించవచ్చు ఈసారి మీరు ఉద్యోగాన్ని మిస్ చేసుకున్నట్టయితే ఇక భవిష్యత్తులో కూడా ఉద్యోగం కొట్టడం అనేది చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది మళ్ళీ రాదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు ఒడిసిపెట్టినట్టయితే మీరు ఉద్యోగులుగా కావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకేమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు మరింత సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్